ఈ ప్రధాన గది లోపల చూసామంటే దీనికంటే మరింత విచిత్రంగా ఉంది. ఇక్కడ విచిత్రమైన ఒక లింగం ఉంది. దీనిని లింగం అని చెప్పవచ్చా అని కూడా నాకు తెలియట్లేదు. లింగం అంటే సాధారణంగా ఒక పొడవాడి సిలిండర్ ఉండాలి, కానీ ఇక్కడ సిలిండర్ లేదు. ఇక్కడ కేవలం మట్టి దిబ్బ మాత్రమే ఉంది. కానీ దీనిపైన మీరు చూస్తే మీకు మరొక విచిత్రమైన లక్షణం కనిపిస్తుంది. ఇక్కడ చిన్న చిన్న గుంతలు ఉండడం మీరు చూడవచ్చు. ఈ చిన్న చిన్న వివరించలేని గుంతలలో సరిగ్గా 24 ఉన్నాయి. వీటి ప్రయోజనం ఏమై ఉండవచ్చు? ఎందుకంటే ఇలాంటి అనేక రహస్య సంకేతాలు ఈ ఆలయంలో దాగి ఉన్నాయి. దీని తర్వాత నిర్మించిన ఆలయాలన్నీ నేల స్థాయిలో అంటే సమానమైన నేలపై నిర్మించబడ్డాయి. ప్రజలు అధికంగా ఉన్న స్థలాలలో ఈ దేవాలయాలు నిర్మించారు. కానీ దీన్ని నిర్మించిన నిర్మాణదారులు ఖచ్చితంగా వేరొక డిఫరెంట్ రీజన్ కోసం నిర్మించుంటారు. ఇక్కడ ఎవరు రాకూడదని వాళ్ళు అనుకున్నారు. అందుకే దానిని అంత మారుమూల ప్రదేశంలో కొండపై నిర్మించారని తెలుస్తుంది.